హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను వ్లాగ్స్. నేను మీ అనూష. ఇవాళ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. గిరిగింజల గురించి చెప్తామని, దీని ఉపయోగాలు ఏంటో, దీన్ని ఎలా వాడాలో, వాడితే ఎలాంటి ఫలితాలు ఉన్నాయో ఏంటో ఇవాళ ఈ వీడియోలో చూద్దామండి. మనము ఇది ఎందుకని వాడతారు, మనకి ఎలాంటి పరిస్థితుల్లో మనం వాడచ్చు ఏంటో అనేది కూడా నేను మీకు ఈ వీడియోలో క్లుప్తంగా చెప్దాం అనుకుంటున్నాను. ఓకేనా? ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ముందుగా ఈ గురిగింజల చెట్టు ఎలా ఉంటుందంటే, సేమ్ చింత చిగురు చెట్టు ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుందండి. ఇది చెట్టు కాదు, ఇది పాదులాగా మనకి పాకుతుందన్నమాట. ఇది ఎక్కువ అడవుల్లోనే ఉంటుందంట, నాకు అంత ఐడియా లేదు. కాకపోతే ఇది మా ఇంట్లో మాకు ఒక చెట్టు కింద ఇలా పాదులా వచ్చింది. ఏంటి ఇలా వచ్చిందని మేము చూసామన్నమాట. చూస్తే ఇంతకీ గిరిగింజల చెట్టు అవి ఎండేగిన తర్వాత ఇలాగా విచ్చుకుంటాయండి. కాయల కింద విచ్చుకున్నప్పుడు అవి నేల మీద పడినాయి అనమాట. పడినప్పుడు చూసాము ఇది ఎక్కడ వచ్చింది ఏంటి అని వెతికితే ఇంతకీ చెట్టు ఇలాగా పాదులాగా మాకు కనిపించిందండి. ఈ గిరిగింజల గురించి అప్పుడు మా ఇంట్లో వాళ్ళని, పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పారనమాట ఏం ఉపయోగాలు ఏంటో, ఎలాగా దీన్ని చేసుకోవచ్చో ఏంటో, ఆ ఉపయోగాలు ఏంటో అన్నది చెప్పారనమాట. ఈ చెట్టుకి ఇలాగ గ్రీన్ కలర్లో కాయల కింద వస్తాయండి. వచ్చాక వెండిన బాగా చెట్టునే ఎండిపోయిన తర్వాత ఇలా విచ్చుకుంటాయి గిరిగింజలు అనేవి. అలా విచ్చుకుని అప్పుడు అవి అలాగా కనపడుతూ ఉంటాయి. అప్పుడు మనం కోసుకుని ఇంట్లో ఉంచుకోవచ్చు అన్నమాట. ఇంట్లో అయినా ఉంచుకోవచ్చు, మనం ఎవరికైనా కూడా ఇవ్వచ్చండి. ఇలా కాయల కింద కోసుకుని లోపల గింజలు అనేవి తీసుకోవాలి. ఇప్పుడు దీని ఉపయోగాలు ఏంటంటే, ఫస్ట్గా మీరు ఎవరికైనా ఒంట్లో బాగోపోయినా, వాళ్ళకి ఎవరైనా చేతబడి చేసిన వాళ్ళు ఉంటారు కదండి, అలాంటి వాళ్ళకైనా ఒంట్లో బాగాలేని వాళ్ళకైనా ఈ గింజలు వాళ్ళకి మెడలో కట్టచ్చు అనమాట. మెడలో కట్టినంచనే వాళ్ళకి ఆరోగ్యం మంచిగా కుదుట పడుతుందండి మెల్లిమెల్లిగా. అందుకని మెడలో 5 కానీ 7 కానీ 9 కానీ 11 కానీ మూట కట్టి, ఆయన వాళ్ళ బాయ్ అయితే వాళ్ళకి మొలతాడు ఉంటుంది కదా, మొలతాడికి కట్టచ్చు. లేకపోతే ఆడవాళ్ళు అయితే మన తాళి ఉంటుంది కదా, అలాగ ఏదైనా గోల్స్లో కానీ ఎలాగైనా సరే మనం ఆ మూట కట్టుకుని మెళ్ళ అయినా వేసుకోవచ్చు. లేకపోతే 2-3 రోజులు గిరిగింజలు నానపెట్టి సూదితో గుచ్చుకునైనా మెళ్ళ వేసుకోవచ్చండి. మీ ఇష్టం, ఎలాగైనా వేసుకోవచ్చు. ఆరోగ్యం చాలా కుదుటపడుతుందండి. ఇలాగే చిన్నపిల్లలకు కూడా కడితే వాళ్ళకి నరదిష్టి అనేది కూడా ఉండదు, నరదిష్టి కూడా ఉండదు అన్నమాట. చిన్నపిల్లలకు కూడా మంచిగా ఫలితం ఉంటుంది ఇది. వాళ్ళకి కూడా కడితే చాలా మంచిదన్నమాట ఇది. ఇప్పుడు మనం ఏమైనా శుభకార్యానికి కానీ, ఏమన్నా పెళ్లి సంబంధానికి వెళ్ళినా, లేకపోతే ఏమన్నా జాబ్ పర్పస్ గురించి ఇంటర్వ్యూకి వెళ్ళినా, ఏది అలాంటి మంచి కార్యాలకి దేనికి వెళ్ళినా కూడా ఒక జేబులో ఒక గిరిగింజ అయినా వేసుకుని వెళ్తే ఆ ఫలితం అనేది మనకి దక్కుతుందంటండి. చాలా మంచి ఉపయోగం ఉంది, అవి కూడా మనకి పనులు అవుతాయంట. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇవి మన దేవుడి మంత్రంలో కూడా పెట్టుకోవచ్చు. 5 కానీ 7 కానీ 9 కానీ 11 కానీ 21, మనకి ఇంట్లో ఎన్ని ఉంటే అన్నీ అవి దేవుడి మందిరంలో పెట్టుకుని కూడా మనం పూజించవచ్చు అనమాట. పూజించుకుంటే అష్టైశ్వర్యాలతో ధనలాభం కలిగి ఎప్పుడు తిండికి బట్టకి లోటు లేకుండా ఉంటుందంటండి. మనము ఇది బీరువాలో కూడా పెట్టుకోవచ్చు, గల్లా పెట్టి ఉంటుంది కదా బీరువాలో, అందులో అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే బీరువాలో అయినా మామూలుగా కూడా దాచుకోవచ్చు. ఇదంట దీపావళి రోజున కానీ అక్షయ తృతీయ రోజున కానీ పూజ చేసి ఇంట్లో పెట్టుకోవాలంట. కాకపోతే అవి కుదరలేని వాళ్ళు, ఎవ్రీ మంత్ అమావాస్య వస్తుంది కదండి, అమావాస్య రోజున అనమాట, రెడ్ క్లాత్ ఉంటుంది కదా, అందులో ఆంజనేయస్వామి సింధూరం కొంచెం వేసి 5 కానీ 7 కానీ 11 కానీ 21 కానీ అలాగా మూట కట్టుకుని మనం ఇంట్లో అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే ఎవరికైనా కూడా కట్టచ్చు అనమాట. పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఇంట్లో మన దేవుడి ఫోటో దగ్గర కానీ,
బీరువాలో కానీ ఎవరికైనా సరే అమావాస్య రోజున కట్టచ్చంటండి. మనకి ధనలాభం కూడా ఉంటుంది, బాగా ఆరోగ్యము కుదుట పడుతుంది. పిల్లలకి నరదిష్టి, పెద్దవాళ్ళకి కూడా నరదిష్టి ఉంటుంది, వాళ్ళకు కూడా ఏమీ లేకుండా ఉంటుందండి. ఇలాంటివి ఇంట్లో కనుక దొరికితే, మీకు కనుక ఎక్కడైనా దొరికితే కనుక, ఆన్లైన్లో కూడా అమ్ముతున్నారు, దొరికితే తెచ్చుకోండి. ఇవంటే మా ఇంట్లో చెట్టు ఉంది కాబట్టి నేను దీని ఉపయోగాలు పెద్దవాళ్ళని అడిగి నేను చెప్తున్నాను అన్నమాట. అందుకని చాలా ఉపయోగాలు ఉన్నాయండి. మన ఇంట్లో దేవుడి దగ్గర ధనలక్ష్మి ఇది తవ్వ లాంటిది పెట్టుకుంటున్నారు కదా ఇప్పుడు కుబేరుడిది, అందులో కూడా బియ్యం వేసి పెట్టుకుంటున్నారండి గురిగింజలు, ఎందుకంటే ధనలాభానికి మంచిదని. అందుకని డబ్బు అవన్నీ ఏ లోటు లేకుండా ఉంటుందండి. ఇదేనండి మా వీడియో. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మీరు ఎప్పుడైనా నా వీడియోస్ అన్నీ చూడొచ్చండి. ఓకేనా? స్టే ట్యూన్ టు అను వ్లాగ్స్. బాయ్. మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.